అందరికి నమస్తేనుల్లా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కేసీఆర్ సార్ చెప్పిందే అవుతుంది కదా, తినే కూట్ల మన్ను పోసుకున్నట్టు అయిపోయింది తెలంగాణ పబ్లిక్ పరిస్థితి. అవ్వ వెట్ట వెట్టది అడక తినానియ్యదన్నట్టు సెంటర్ వాళ్ళు మన తెలంగాణ మీద మరువన్న తల్లి పాయిరం అన్న దోయించారు. మనం అడిగింది ఇయ్యరు. ఎప్పట్లెక్కనే బడ్జెట్ లా ఈసారి కూడా మనకు మొండి చేయి మిగిలింది. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది పువ్వుగుర్తు ఎంపీలు అందరు కలిసి తెలంగాణకు తెచ్చిన బడ్జెట్ ఎంత అయ్యా అంటే గుండు సున్నా. తలంత బలగమున్న బుక్కడి పువ్వకు దిక్కు లేదన్నట్టు పేరుకు అంతమంది బీజేపీ ఎంపీలున్నా ఒక్కరికి రాష్ట్రానికి బడ్జెట్ లా నిధులు దేవాలన్న సోయి లేకుండా పోయింది. ఎంతసేపు మనకొచ్చే కమిషన్లు ఎంత, మనకొచ్చే పదవులేంది అన్న సోయే తప్ప రాష్ట్రం ఎట్లా పోతా అల్లకేందన్నట్టున్నది ఈ జాతీయ పార్టీల తీరు. అదే టైంలో ఆంధ్రాకు చూడుండ్రి, 15,000 కోట్ల వరాల జల్లు గురిపించింది. పక్కపంటే ఉన్న తెలంగాణ నోట్ల మనుగొట్టింది. అయినా సీమ గుట్టినట్టనలేదు సిగ్గులేని తెలంగాణ లీడర్లకని తిట్టిపోస్తున్నారు తెలంగాణ జనం. ఇందుకే కాదా ఢిల్లీ పార్టీలను దూరం కొట్టాలి అని చెప్పింది. ఎప్పటికైనా మనోడు మనకు ఆసరైతాడు గాని మందోళ్ళు ఎప్పుడు మనోళ్ళు గారన్న శాస్త్రాన్ని నిజం చేస్తున్నారు ఈ పువ్వు పాటోళ్ళు. బండన్నకో సహాయ మంత్రి పదవి వచ్చింది, కిషన్ అన్నకో మంత్రి పదవి వచ్చింది, చాలు అలా కడుపు నిండింది. తెలంగాణ పబ్లిక్ ఏడవోత అలకేమున్నది, తెలంగాణ ప్రయోజనాలు గంగల కలిసినా అలా అయ్యేదేమున్నది. గిసొంటి సిపాయిలున్నాక నిధులు వస్తాయని ఆశ పెట్టుకున్నాడు మన తప్పే లేర్రి అని కామెంట్లు చేసి బీజేపీ ఎంపీల చాతగానితనాన్ని దిట్టిపోస్తారు తెలంగాణ సోయిన్న నెటిజన్లు.